ఈ మధ్య స్పెషల్గా జరిగిన ఒక ఓటింగ్ ప్రకారం అంటే మన ఛానల్స్లో చూసిన ఓటింగ్ ఓటింగ్ ప్రకారంగా థర్టీ సెవెన్ పర్సెంట్ జనసేనకి థర్టీ ఫోర్ పర్సెంట్ వైసీపీకి రేట్ ఓటింగ్ అనేది ఇంకా ఇతరులకి ట్వంటీ ఫోర్ పర్సెంట్ దీని గురించి మీరు అంటే ఏమీ ఎగ్జాక్ట్గా అనుకుంటున్నారు ఇదైతే మాకు సంతోషించాల్సిన విషయం అనేది నిజంగా ఎగ్జిట్ పోల్ ప్రకారం ఈ విధంగా సర్వే ప్రకారం మాకు పై స్థాయికి రావడం ఎందుకంటే మీరు ఎక్కడో ఉన్నారు ఉన్నారు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడని చెప్పి ఆ ఛానల్లే మా మమ్మల్ని అయితే చూపించినాయి దూషించినాయి ఈరోజు అయ్యే పత్రికల్లో మేము పోస్ట్ స్థాయికి వచ్చామండి రాబోయే రోజుల్లో మార్పు అయితే మొదలైనట్టే రాజకీయంగా జనసేన పార్టీ అయితే పుంజుకున్నట్టే కదండి ఇది చాలా గర్వించదగ్గ విషయం ఖచ్చితంగా జనసేన పార్టీ అయితే బలంగా ఉంది నియోజకవర్గాల్లో ఇదైతే నేనైతే నమ్ముతున్నాను ఈ విషయాన్ని ఇంకోటి ఒక్క ఎమ్మెల్యే ఒకే ఎమ్మెల్యే ఒకే ఎమ్మెల్యే పదే 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 ఇదే చేసిన వ్యక్తులు ఈ రోజున మేము దగ్గర దగ్గరలో రెండు వేల పైజీలకు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు గెలుచుకుని కార్పొరేటర్లు గెలుచుకున్నాం ఎంపీపీని గెలుచుకున్నాం ఖచ్చితంగా జనసేన అయితే గెలిచి తీరుతుంది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు కూడా పెద్ద ప్రజలకి పేద ప్రజలకి అండగా ఉంటాయే తప్ప వేరే గుండో ఆసియా సిద్ధాంతాలు ఆ విధంగా ఉంటాయి ఈరోజు కులాలను కలిపి ఆలోచన విధానం మత ప్రస్తావన లేని రాజకీయం చేసే పార్టీ జనసేన పార్టీ కులాల మధ్య చిచ్చులు పెట్టి మతాల మధ్య చిచ్చులు పెట్టి రెచ్చగొట్టి దేశాలు దృష్టించి ఏదో విధంగా గొడవలు పెట్టి రాష్ట్రాన్ని ఆతలాకుతరం చేయాలనుకునే పార్టీలు ఇతర పార్టీలు మీరు తెలుసు కుల రాజకీయం పవన్ కళ్యాణ్ చేయడు మత రాజకీయం పవన్ కళ్యాణ్ చేయడు ప్రజల పక్షాన ప్రజల పార్టీగానే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అయితే స్థాపించడం జరిగింది ఈ విధంగానే ముందుకెళ్తున్న రాబోయే రోజులు అయితే మా రోజులు గడ్డ జనసేన అడ్డని అలంకంటామో ఆంధ్రప్రదేశ్ గడ్డ జనసేన అడ్డాన్ని కూడా మేము అంటాం రేపరేపలాడుతుందని చెప్పి జనసేన జెండా రాష్ట్ర వ్యాప్తంగా నేనైతే తెలియజేసుకుంటాను గర్వంగా చెప్తాను జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే గెలిచే ఉన్నాయంటారా ఖచ్చితంగా అండి రాబోయే రోజుల్లో అయితే ఖచ్చితంగా జనసేన అయితే విజయం సాధించి తీరుతుంది ప్రస్తుతానికి జనసేన పార్టీ బీజేపీతో కలిసి వెళ్తున్న విషయం అయితే అందరికీ తెలిసింది మొన్న మన బీజేపీ అధ్యక్షులు కూడా ఆ విషయాన్ని సోమవీరాజ్ గారు కూడా తెలియజేయడం జరిగింది ఇప్పుడున్న అధికార పార్టీ జనాల్లో అయితే చాలా మైనస్ అయితే అయిందండి అధికార పార్టీ చాలా ఇబ్బందులు పెడుతున్న విషయం కూడా మీరు చూసింది అధికారం ఉందే కానీ వీళ్ళ ప్రజలకి చేసింది అయితే ఏమీ లేదు ఈ విషయంలో ప్రజలు నలిగిపోతున్నారు ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలం రాబోయే రోజుల్లో అయితే జనసేన జెండా రెపరెపలాడుతుంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు ఆంధ్ర గడ్డ జనసేన జెండా ఎగిరి తీరుతుంది జనసేన అడ్డ అని చెప్పి మరి మేమైతే తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఫైనల్గా మీరు జనసేనకి కార్యకర్తలుగా ఉన్నారు మీరు మిగతా మెంబర్స్కి మీ కోఆర్డినేటర్ సపోర్టర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేనైతే మా జనసైనికులకి జనసేన వీర మహిళలకి చెప్పాల్సింది అయితే ఏముండదండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అందరూ ఫాలో అవుతూనే ఉంటాం నీతి నిజాయితీగా ముందుకు అతని వెళ్ళే వెళ్తున్నారు మేము వెళ్తాం అతని ఆశే సిద్ధాంతాలు మాత్రం మీరందరూ కూడా మనం మనమందరం ఇప్పుడు ఏ విధంగా అయితే తీసుకెళ్తున్నామో జనాల్లోకి అంతకంటే బలంగా ముందుకైతే తీసుకెళ్దామని అయితే మా జన సైనికులకి వీర మహిళలకి అయితే తెలియజేస్తున్నాం ఎందుకంటే రాబోయే రోజుల్లో మన పార్టీ జెండా రెపరెపలాడాలంటే దానికి పవన్ కళ్యాణ్ గారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మనమైతే కష్టపడాలి కష్టపడి తీరుతామని కూడా నేనైతే చెప్తున్నా దయచేసి ఎవరు కూడా ఏ విషయానికి కూడా భయపడకండి భయపడితే మనం భయపడతానే ఉంటాం అలా భయపెట్టారని చెప్పి మనం భయపడితే మనం భయపడద్దు పోరాడితే పోయేదేమీ లేదు ఎదవ బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది మనం అదేవిధంగా బానిస సంఖ్యలని తెంపేసి బలంగా పోరాడుతూ ముందుకెళ్దాం ఎవరు ఎవరికి భయపడద్దు విమర్శకి ప్రతి విమర్శ బలంగా చేద్దాం మన గళాన్ని బలంగానిపిద్దాం మనకి ఛానల్స్ లేవు కాబట్టి సోషల్ మీడియానే మనం ఛానల్గా వాడుకుందాం గడప గడపకి మనం ఆశయ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్దాం పవన్ కళ్యాణ్ గారు గడప గడప ప్రతి ఇంటికి అతని ఆశయ సిద్ధాంతాలు వెళ్ళాలి ఆ విధంగా మనమైతే పోరాడదాం ముందుకెళ్దాం రాబోయే రోజుల్లో జనసేన జెండా రేపరెపలు ఆడిద్దాం ఆంధ్ర గెడ్డ జనసేన అడ్డానిపిద్దాం ఇంతకీ జనసేనలో గెలిచిన రాపాక గారు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు ఎందుకంటే రీసెంట్ గా జరిగిన నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు నాదంతా ప్రజాసేవ అని ఒక కమెంట్ చేశారు దీనిపైన మీరు ఏం కమెంట్ అతని మాటలు ఏంటంటే చాలా హాస్యాస్పదంగా అయితే ఉందండి ఎందుకంటే ఎన్నో సార్లు అతని నోటి నుంచే బయటకు వచ్చిందండి విషయం ఏమనంటే నేను జనసేన పార్టీకి కట్టుబడి ఉంటాను ఆ పార్టీ ఆశయ సిద్ధాంతాలు నచ్చి నేను పార్టీలో జాయిన్ అయ్యానని చెప్పి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చూసి మేమందరం కూడా అతనికి సపోర్ట్ చేసి గెలిపించడం కూడా జరిగిందండి ఈ రోజున అదే వ్యక్తి రా మా జనసేన పార్టీకి రాజీనామా చేయకుండా పక్క పార్టీ కొండవలు కప్పుకుని తిరుగుతున్నాడు నిజంగా అతన్ని నువ్వు ఏ పార్టీ అని అడిగితే ఏ పార్టీ చెప్పలేని సిచ్యువేషన్లో ఆ వ్యక్తి అయితే ఉన్నాడండి నిజంగా మేము ఒకటైతే అడుగుతున్నాం రాపాక వరప్రహాదర్ గారు మీరు ఏ పార్టీలో ఉన్నారో మీరైతే చెప్పగలరా అని మేము అడుగుతున్నాం ఓ ఉండి ఇంకో పార్టీలోకి రాజీనామా చేయకుండా వెళ్తే ఆ వ్యక్తుల్ని ఏమంటారని చెప్పి కూడా మేము అడుగుతున్నాం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కూడా అడుగుతున్నాం మీరు ఎలా తిరుగుతున్నారయ్యా అతను వెనకాలని చెప్పి నేను అడుగుతున్నాం ఎందుకంటే మా పార్టీలో గెలిచి మా పార్టీకి రాజీనామా చేయకుండా మీ పార్టీ కొండ ఒకప్పుడు తిరిగితే మన జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు మా పార్టీలోకి రావాలంటే పక్క పార్టీకి రాజీనామా చేసి రావాలి తప్ప లేకపోతే ఎవరిని తీసుకోనని మరి ఎలా తీసుకున్నారో ఎలా తిప్పుకుంటున్నారో అసలు సిగ్గుందా అని చెప్పి ఈ నాయకులందరినీ కూడా నేను అడుగుతున్నా మా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోండి రాపక్కరని మేము ఎన్నోసార్లు చెప్పాం మళ్ళీ చెప్తున్నాం అతను ఏ పార్టీలో ఉన్నాడో అతను అడిగితేనే అతని మాటలు తెలిసి ప్రజాసేవ అంటే ఏం చేస్తారో నాకైతే తెలియదు కానండి మాకైతే రోడ్లన్నీ గుంతలే వాటర్ అయితే ఉండదు నిజంగా అక్కడ రోజుల్లో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నేను చెప్తున్నా నిజంగా మలికవరి నుండి విశ్వేశ్వర రోడ్డు చూస్తే నిజంగా ఇది రోడ్డా లేకపోతే బందకాలం బురదకాలం అని చెప్పి మీరు అడుగుతున్నా పరిస్థితి అయితే అక్కడ ఉంటుంది ఇంకా చెప్పాలంటే మీకు మేడ్చల్లిపాలి నుంచి ఇలా చించినాడు వైపు వెళ్తున్నా కానీ ఆ రోడ్ల పరిస్థితి ఏంటన్నది ఆ భగవంతుడి గీక ఇంకా చెప్పాలంటే రామరాజు లంక నుంచి ఇలా చించనాడు వైపు ఇంకో దారి ఉందండి నిజంగా ఆ రోడ్డు వెళ్తే మీరు పడవలు వేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి వర్షాలు వస్తే ఆ రోడ్డు అని కూడా అనరు ఎవరినైనా మా ఊరు రెండు అయ్యి ఆ రోడ్డు అమ్మలంటే భయపడి పారిపోతున్న పరిస్థితి అది కానీ వచ్చి పరిస్థితి అయితే లేదు మరి ఇంకెక్కడ రోడ్లు బాగున్నాయి ఇంకెక్కడవి బాగున్నాయి ఇంకేం అభివృద్ధి చేస్తున్నారో మీరే కదా అభివృద్ధి లేదు బొచ్చు పోసనం లేదు ఆ పార్టీలో అధికార పార్టీని మా పార్టీ లో ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఆ పార్టీ నాయకులు ఆ రొంగులు వేయడానికి వీట్లుగా సరిపోతుంది కానీ ఎక్కడ అభివృద్ధి బొచ్చు పోసం లేదని చెప్పిన మాటలు మర్చిపోయారని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు ఎక్కడ అభివృద్ధి జరిగిపోయిందని నేను అడుగుతున్నా నిత్యావసర సరుకులు రేట్లు ఏ విధంగా పెరిగిపోయినాయి మీరు చూస్తున్నారు ఈరోజు వంట గ్యాస్ పదకొండు వందలైన పరిస్థితి మీరు చూస్తున్నారు పెట్రోలు నూట ఇరవై రెండు రూపాయలైన పరిస్థితి మీరు చూస్తున్నారు నిజంగా అంతా బాధుడే ఏ బాధుడు కానీ అభివృద్ధి ఎక్కడ ఉందండి జనాలు అందరూ నిజంగా నూనె కొనుక్కోవాలంటే భయపడి పక్క రాష్ట్రానికి పారిపోయే పరిస్థితి లీటర్ రెండు వందలు అయిందండి డెబ్బై ఎన్న ఉండాల్సిన నూనె పప్పు ఉప్పులు యాభై ఆరు నాలుగు పప్పు రెండు వందలు అవుతుంటే ఇంకెక్కడ బతుకుతాడండి సామాన్యుడు ఇంకెక్కడ ఉందండి అభివృద్ధి అభివృద్ధి అండి ఏంటి నిత్యావసరకులు రేట్లు పెంచేయడం పెట్రోల్ రేట్లు పెంచేయడం నూనె రేటు పెంచేయడం లేకపోతే కరెంటు కోతలతో ఉండే కరెంటు బిల్లులు పెంచేయడం కనీసం కరెంటు ఇవ్వకుండానే కరెంటు కోతలు ఉన్న పరిస్థితిలో కరెంటు బిల్లులు పెంచేస్తుంది అభివృద్ధి అండి ఏం చూసి అతను సపోర్ట్ చేస్తాం నాకైతే తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మేము ఒక్కటి తెలియజేస్తున్నాం మీరు మాట తప్పరు మడం తెప్పరు కాబట్టి మాట తప్పకుండా మడం తప్పకుండా మీ పార్టీ కొండ ఒకప్పు తిరగాలంటే ముందు మా పార్టీకి రాజీనామా చేయమని చెప్పండి ఈ మా పార్టీలో పేరు కూడా ఇతనికి అయితే మాకొద్దు మేమైతే వదిలేసుకున్నాం వదిలేసాం వదిలేసాం మాకు అతనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా కొంతమంది నాయకులు మా పార్టీని విమర్శిస్తున్నాడు అతను మా పార్టీలోకి తిరుగుతున్నాడు అతని జనసేన పార్టీ అని అది మాక సార్ మీరు చెప్పాల్సింది మీ పార్టీ అధిష్టానాన్ని తెలియజేయండి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్తున్నా అతను మీ పార్టీ కొండ ఒకప్పుని తిరుగుతున్నాడు జనసేన ఎమ్మెల్యేని మీరు అంటున్నారు మాకు అతనికి ఎటువంటి సంబంధం లేదని కరాఖండిగా చెప్తున్నాను మీరు తెలియజేయాలనుకుంటే మీ పార్టీ అధిష్టానాన్ని తెలియజేయండి మన పార్టీ కొండ ఒకప్పుడుగుతున్నాడు చెప్పేసి మీకు ఆ దైనం లేకపోతే సైలెంట్ ఉన్నాను కానీ మా పార్టీని అయితే మాత్రం విమర్శలు అని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజులైతే జనసేన పార్టీ ఖచ్చితంగా అక్కడ విజయకేతన జెండా రోజు లేఖ గర్వంగా చెప్తాం కష్టపడతాం ఆశయ సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్తాం రాపాక్ గారికి అయితే రాబోయే రోజులు ఇటు వయసులో మీరు ఏ టిక్కెట్ అయితే మా పార్టీ నుండి ఉండదో మా పార్టీకి అతను కూడా ఎటువంటి సంబంధం లేదని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన